గౌరవనీయులు అపార్ట్ సంస్థ యొక్క కమిషనర్ గారు చంద్రమూల్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మరియు జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు యువతులు మరియు ప్రముఖులైనటువంటి ప్రముఖులకి అందరికీ నేను మనస్ఫూర్తిగా మీ అందరికి నమస్కరిస్తూ, చెట్లు గ్రామాలు ఇండ్లు వ్యవసాయాలు అదేవిధంగా ఒక గ్రహం భూమి అనేటువంటి ఒక గ్రహం పైన నివసిస్తున్నటువంటి సమస్త ప్రాణుల్వంగా వాటి వాటి ధర్మాలలో అవి జీవిస్తున్నాయి. కేవలం మానవుడు మాత్రమే విజ్ఞానం పేరు చెప్పేసి టెక్నాలజీ పేరుతోనే విపరీతమైనటువంటి ప్రయోగాల చేత ఇవాళ ఈ యొక్క భూమి అనే గ్రహం మీద చెట్లు కానివ్వండి, నదులు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మనిషికి ఆందోళన ప్రారంభమైంది ఏ విధంగా ఈ గ్రహాన్ని కాపాడుకోవాలని. అదే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ నగరానికి ఒక గౌరవం దక్కింది. అదే జీవ వైవిధ్య సదస్సు మన నగరంలో నడుస్తా ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీలో ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి దేశాల వివిధ శాస్త్రవేత్తలు ప్రముఖులంతా వచ్చి హైదరాబాద్ నగరంలో ఇవాళ ఈ యొక్క భూమి అనే గ్రహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు చర్చ చేస్తున్నారు. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు కూడా ఒక మూల సూత్రం ఉంది. మనిషి దేన్ని ప్రేమించుతున్నాడు, దేనిపై మనిషికి వ్యామోహం ఉంది, దేనిపై మనిషికి కాంక్ష ఉంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది. మన శాస్త్రాలు చెప్తున్నాయి 84 లక్షల ప్రాణకోటి భూగ్రహం మీద జీవిస్తుంది. గ్రహం మీద, భూమి అనేటువంటి గోళం మీద 84 లక్షల ప్రాణిలో ఎర్రజీమ ఉంది, ఏనుగు ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క భూమికి కానివ్వండి, ప్రకృతికి కానివ్వండి. ప్రకృతి అంటే భూమి అంటే పంచభూతాలు, భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఇవి కలిపి మనం ప్రకృతి అంటాం. ఇవన్నీ కలిపితేనే, ఈ పంచభూతాలు కలిస్తేనే ఒక గ్రహంగా భూమి అనే ఒక గ్రహం ఏర్పడ్డది. ఈ గ్రహంపై ఇన్ని లక్షల జీవులు నివసిస్తున్నాయి. ఆ జీవులన్నీ వాటి వాటి ధర్మంలో, స్వధర్మం అంటారు వాటి, స్వధర్మంలో జీవిస్తున్నాయి. కేవలం మనిషి మాత్రమే పరధర్మంలో జీవిస్తున్నాడు. అందుకనే భగవద్గీతలో చెప్తాడు, స్వధర్మో శ్రేయోదాయక పరధర్మో భయావహ అని. కాబట్టి ఏవైనా సరే వాటి వాటి ధర్మాలలో జీవించినట్టయితే వాటికి మేలు జరుగుతుంది, ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా మనిషి మాత్రం ఆ విధంగా జీవిస్తలేడు. తన కోరికలేమిటో, తనకున్నటువంటి కాంక్షలేమిటో, తనకున్న విజ్ఞానం ఏమిటో, ఆ యొక్క భ్రమలో, ఆ యొక్క ఆ ఎడారిలో, మాయా ఎడారిలో జీవిస్తూ ఇవాళ ఈ యొక్క భూగ్రహం మీద 80% అడవులు కానివ్వండి, 80% నదీ జలాలు కానివ్వండి, 80% చెట్లు కానివ్వండి, అన్ని కూడా ఇవాళ కనిపించకుండా పోయినాయి. దీంతో మనం అనుకుంటాం, ఇంతకుముందు మన లెనిన్ పాడిన పాట చెట్టుకు ప్రాణం ఉందని. చెట్టు కూడా ప్రాణం ఉంది, కాకపోతే చెట్టుకు మనిషి గొడ్డలు తీసుకొని దగ్గరకు పోయినప్పుడు భగవంతుడు దాని కూడా తిరిగి కొట్టేటువంటి శక్తి కదా. అసలు చెట్లు మన ఎమ్మడి పడితే మనం ఎక్కడుందో మనకు తెలుస్తుండే. చెట్లే మన ఎమ్మడి పడితే, గొడ్డలు చూసినప్పుడు ఎమ్మడి పడితే అసలు మనం ఎక్కడుందో మనకే తెలుస్తుండే. కానీ అదొక ధర్మం, అది భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మంలో చెట్టుకు ఉండేటువంటి ధర్మం చెట్టుకుంది, పశుపక్ష్యాదులకు ఉండేటువంటి ధర్మం పశుపక్ష్యాదులకు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా సమస్త ప్రాణికోటికి కూడా అలాంటి ధర్మం పెట్టింది. అందుకనే భగవద్గీతలో ఇంకో మాట కూడా చెప్తాడు గీతలో ఏమనంటే, ఎప్పుడైతే సమస్త ప్రాణులయందు, సమస్త సృష్టి యందు, సమస్త జంతుజాలం యందు ఎవడైతే కర్ణా కటాక్షాలు కలిగి ఉండును నన్ను చూస్తాడో, కుక్క ఎందు గాని, నక్క ఎందు గాని, పక్షి ఎందు గాని, చీమ ఎందు గాని, ఎవడైతే భగవంతుని చూస్తాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని, వాడే నిజమైనటువంటి ఒక మహామనిషి అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తాడు. కాబట్టి మనం ఈ విధంగా ఇవాళ మనం మూగజీవాలని గోవులున్నాయి. ఇవాళ భారతదేశానికి గోవుకు ఉన్నటువంటి సంబంధం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ప్రపంచంలో ఉన్నాయని గోవులు కావు, అవి శంకరజాతికి సంబంధించినటువంటి ఒక 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 జంతువు సంబంధించినటువంటి అంశం మాత్రమే. భారతదేశంలో గోవు 3 కోటి దేవతలు కలిసి ఒక గోవు రూపంలో భూమి మీదకి వచ్చినాయి. కాబట్టి అందుకనే మనం గోవుని మాత అన్నాం, గోమాత అన్నాం. గోవుని మాత అనడానికి కూడా
చాలా మీకు బలమైన కారణాలు కొన్ని చెప్తా. మీరు చూడండి, భారతదేశంలో మీరందరూ రంగ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చును. మన ఇళ్లలో ఆవులు ఉండేది, ప్రతి ఇంట్లో 100 ఆవులు 50 ఆవులు ఉండేది. ప్రతి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆవుల వల్ల పేడ వచ్చేది. పేడ ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ రైతుకు ఉండే 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఆ పేడ సరిపోయేది. అదే విధంగా రెండోది, ఆ పేడ తర్వాత కోడలు వచ్చేది ఆవుల ద్వారా, ఆ కోడలు వ్యవసాయానికి పనికొచ్చేది. అంటే రైతు, ఉదాహరణకు పాలమూరు జిల్లాలో ఆ ఏదో ఒక మిడిజిల్ గ్రామంలో తీసుకుంటే, ఒక రైతు లక్ష్మీ అయిన రైతును తీసుకున్నట్టయితే, విత్తనాలు అతనివే, లక్ష్మీవే. లక్ష్మయ్య దగ్గర కందులుంటే, మల్లయ్య దగ్గర జొన్నలుండేది, ఇంకో రామయ్య దగ్గర సజ్జలు ఉండేది, ఇంకో ఆమ్దారు ఉండేది. ఈ ఇత్తనాలు అతనికి ఇచ్చేది, అతని ఇత్తనాలు ఇతను తీసుకునేది. ఈ విధంగా విత్తనాలు రైతువే, ఎరువులు రంగా రైతువే, పెంట ఉండేది. అదే విధంగా ఎడ్లు రంగా కోడలు ఆ రైతువే. ఆ విధంగా 5 ఎకరాల పొలము 2 ఎకరాల పొలాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంత విత్తనాలు, సొంత పేడ, సొంత ఎడ్లు, సొంత వ్యవసాయం. రైతుకు ఆ పంట పన్యా ఎన్యా గాని అతనికి ఏం ప్రమాదం ఉండేది కాదు, అంటే అతను పెద్దగా ఇబ్బంది అయ్యేది కాని. కానీ ఈ రోజు ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం చెప్పిండో అది గ్రామ స్వరాజ్యం. కానీ ఈ రోజు రైతు పొద్దున్నే లేచిందంటే విత్తనాలు కొనడానికి నగరానికి రావాలి, డబ్బులు ఇచ్చి విత్తనాలు కొనుక్కోవాలి, ఆ తర్వాత రెండో డబ్బులు ఇవ్వాలి, మళ్ళా ఏం కొనాలి, రసాయనాలు కొనాలి, అదే ఎరువులు కొనాలి, ఆ తర్వాత దాంట్లో కొట్టే మందు కొనాలి. ఇవన్నీ కొని కొన్ని 1000 రూపాయలు పెట్టి కొని ఆ పంట వేస్తే అది ఎండిందనుకో, ఆ మందు దాయే చస్తుండ్రు రైతులు ఇప్పుడు గ్రామాల్లో, అవును కదా? కాబట్టి ఆ విధంగానే చస్తుండ్రు కదా. కాబట్టి ఏ వ్యవసాయం గొప్పది అంటే ఆ విధంగా ఉన్నటువంటి గోవుతో సంబంధించినటువంటి వ్యవసాయం గొప్పది. గోవు పాలిస్తుంది, పాలు అమ్ముకునేది, గోమూత్రం ఇవ్వాలి, ఔషధాలలో వాడుతుండ్రు, క్యాన్సర్ కు వాడుతుండ్రు, రకరకాల జబ్బులకు వాడుతుండ్రు గోమూత్రాన్ని. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి గోవును రంగా మనం ఏం చేస్తున్నాం అంటే, నిర్దాక్షిణ్యంగా కొన్ని 100,000 గోవులని కలేబరాలు ధరించేసి కోసేస్తున్నాం. ఎందుకు? గోవు ఏమన్నది కదా, చెట్టు లేకనే గోవుడంగా ఏమన్నది. కాబట్టి మన ఇళ్లలో, గ్రామాలలో చూసినట్టయితే ప్రతి ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉండేది పెద్దది, అవి మేకలకు కొట్టేస్తుంటే మన మండలం. అదేవిధంగా మన ప్రతి ఇంట్లో ఒక మంచి నిమ్మ చెట్టు ఉండేది, మనకు ఎండాకాలం వస్తే నిమ్మకాయలు తెంపుకునేది. అదే విధంగా మన ఇంట్లో ఒక పొప్పటి చెట్టు ఉండేది, పొప్పటి పండ్లు మనం తినేది, మందికి అమ్ముకునేది, లేదంటే ఇచ్చేది ఉచితంగా. అదేవిధంగా ఒక మామిడి చెట్టు ఉండేది ఇంట్లో. అసలు భారతీయ కుటుంబం అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ హౌస్. అంటే భారతీయ కుటుంబ వ్యవస్థ అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ ఇవాళ మనమంతేమనుకుంటున్నాం, అక్కడ కనబడుతున్న అమెరికా చాలా గొప్పది, అమెరికాలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అమెరికాలో గొప్ప గొప్ప ఇండ్లుంటాయంట, అమెరికా చూడాలంట అని మనం అనుకుంటాం. కానీ అసలు ప్రపంచంలో శాస్త్రీయత కలిగినటువంటి గృహం ఉందంటే, ఒక ఇల్లు ఉందంటే, ఉమ్మడి కుటుంబం ఉందంటే, అది భారతదేశంలోనే ఉన్నది. ఆ కుటుంబం ఎట్లా ఉందంటే, ఇంట్లో ఇన్ని రకాల చెట్లు, ఇంట్లో ఇన్ని రకాల గోవులు, మేకలు, ఇవన్నీ కలిస్తే పల్లెటూళ్ళలో ఒక అద్భుతమైనటువంటి పల్లెటూళ్ళు అంతుడంగా, ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక పచ్చగా మనకు కనిపించేటువంటి గ్రామాలు ఇవాళ మొత్తం ఉండగా, ఆ గ్రామాలలో పల్లెలలో మొత్తం ఇవాళ ఎండిపోయి ఒక శ్మశాన వాటికల్లాగా గ్రామాలు కనబడుతున్నాయి. కాబట్టి దీనికి చెట్లని ఈ విధంగా ఒక ఆ విధంగానే కొట్టడం కాకుండా, చెట్లు కొనే వాళ్ళు వస్తుండ్రు, డబ్బులు ఇచ్చే వాళ్ళు వస్తుండ్రు, దాంతో ఫలాలు ఇచ్చేటువంటి మామిడి చెట్లను గాని, ఫలాలు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప చెట్లనుగా మనం కొట్టడం జరుగుతుంది. ఇంకా అడవులలో జోలికి పోతే, అడవులలో మీకు తెలుసు కదా, రకరకాల స్మగ్లర్లు వస్తుండ్రు, గంధం చెక్కలు ఉడకపోయినరు, ఏనుగు దంతాలు విక్కపోయినరు, ఒక్కొక్కడో జంతువును పట్టుకొని పోతుండ్రు. ఎందుకు? పాపం అవన్నీ కూడా ఏం చేయలేవు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి జీవజాలం కాబట్టి, వాటి మీద మానవుడు తనకున్నటువంటి తెలివిని, తనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఒక వినాశనానికి ఉపయోగిస్తుంది అనేది మీ అందరికీ కన్న కనబడేట్టు కనబడుతుంది. విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తుంది తప్ప ఒక అభివృద్ధికి ఉపయోగించేది అందులో 2% మాత్రమే. 98% విజ్ఞానం ఇవాళ నాశనానికి, మానవ అంటే మానవుడు నాశనం అయితే నష్టం లేదు, మనిషి చచ్చిపోతే చచ్చిపోక, కానీ ఏ పాపం చేయనటువంటి ఆ పక్షులు, ఆ జంతువులు, ఏవైతే జింకలు ఉన్నాయో, ఆ యొక్క నెమలు ఉన్నాయో, ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి రకరకాల ఏనుగులు, సింహాలు, పులున్నాయో, అవన్నీ చచ్చిపోతున్నాయి కదా, అవన్నీ చంపుతున్నావు కదా నువ్వు, అవి చంపడం నీకెవరిచ్చింది అధికారం, వాటిని చంపే అధికారం నీకెక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనగుణంగా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క చెట్ల యొక్క ఆవశ్యకతని ఈ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ తీసుకోవడం, ముఖ్యంగా అన్ని వారు సమయాన్ని ఇచ్చి, లీలా లక్ష్మారెడ్డి గారు ఎంతో వారికి ఉన్నటువంటి ఈ అమూల్యమైన సమయానుగుణంగా ఈ సేవా కార్యక్రమానికి వాళ్ళు ఇవ్వడం అనేది మనం అందరంగా అభినందించేటటువంటి అంశం అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల ఎవని బెండ్లం వాందే, ఎవని ఇల్లు వాందే, ఎవని సంసారం వాందే, ఎవని గోళ వాందే, ఎవని గోళం అనుకుంది,
ఇక వాడు ఇంకో పూర్తిగా జీవితమే వేస్ట్ అయిపోయాయి. ఎందుకు భూమి మీదకి వచ్చినో తెలియదు, ఎందుకు భూమికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎందుకో వచ్చినా ఎందుకో పోతున్నా వానికే తెలియదు. కాబట్టి ఇవాళ మహాత్మా గాంధీ లాంటి ఒక మహా ఋషిని, మహా గొప్ప వ్యక్తిని ప్రపంచంలో ఇవాళ 200 దేశాలు గాంధీ గురించి చదువుతుండ్రు, గాంధీ యొక్క సిద్ధాంతాలను అధ్యయనం చేస్తుండ్రు. అమెరికాలో ఒక జిల్లాకు గాంధీ పేరు పెట్టిండ్రు. అసలు 200 దేశాలు కలిపి 2008లో ఐక్యరాజ్య సమితిలో ఒక అంశం చర్చకు వచ్చింది. ఎవరి జన్మదినాన్ని ప్రపంచ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా, ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా డిక్లేర్ చేయాలని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే, ఆ సమావేశంలో మహాత్మా గాంధీ పేరుని ఏకగ్రీవంగా 200 దేశాలలో చెప్పింది. ఆ సమావేశంలో చెప్తే 2008 నాడు ప్రపంచం ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేని అక్టోబర్ 2 ప్రకటించింది. అంటే అక్టోబర్ 2 నాడు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితిలో ప్రకటించబడింది. అంటే 100 కోట్ల భారతీయులకు ఇది గర్వకారణం. ప్రపంచంలో ఎక్కడ లేరు ఋషులు, భారతదేశంలో గాంధీ ఉన్నాడు కాబట్టి గాంధీకి ఆ గౌరవం దక్కింది. గాంధీకి దక్కిందంటే మీ అందరికీ దక్కినట్టు, భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల ప్రజలకు దక్కినట్టు. కాబట్టి ఎందుకు ఇక్కడ గాంధీ రాగలిగిండు అంటే, గాంధీ కన్నా ముందు మా బుద్ధుడున్నాడు, బుద్ధుని కన్నా ముందు మహావీరుడు ఉన్నాడు, కాబట్టి వీళ్ళంతా కూడా వటవృక్షాల కిందనే వచ్చి తపస్సు చేసుకున్నారు. బుద్ధుడు ఆ విధంగా తయారయ్యిండంటే లుంబిని వనం ఉండబట్టే తయారైండు. లుంబిని వనం లేదనుకో బుద్ధుడు తయారయ్యేవాడు కాడు. అదే విధంగా మనకున్నటువంటి 13 ఋషులు ఉన్నారు. 13 ఋషులు అనగా చిత్రకూట పర్వతాలు లేకపోతే ఆ ఋషులే లేరు. ఆ ఋషులు లేకపోతే వేదాలు లేవు, వేదాలు లేకపోతే ఉపనిషత్తులు లేవు, ఉపనిషత్తులు లేకపోతే గీత లేదు, భారత భాగవత రామాయణాలు లేవు, ఏమీ లేదు. ఇంత విజ్ఞానం, ఇది నిజమైనటువంటి విజ్ఞానం భారతదేశంలో ఉంది. ప్రపంచ పశ్చిమ దేశాల్లో ఉన్నది విజ్ఞానం కాదది, అది అజ్ఞానం. అది ఒక వారు ఒక ప్రయోగం, ఇంకా ప్రయోగ దశలో ఉన్నారు. వివిధ పశ్చిమ దేశాల్లో ఉన్న ప్రజలు ప్రయోగ దశలో జీవిస్తున్నారు. ఇప్పటికి వారికి కుటుంబ వ్యవస్థ తెలియదు, అమ్మ ప్రేమ తెలియదు, అక్క ప్రేమ తెలియదు, అదేవిధంగా నాయన ప్రేమ తెలియదు, అన్నదమ్ముల ప్రేమ తెలియదు. ఓ కుటుంబం అంటే వాళ్ళకి సంబంధం లేదు. ఏదంటే ఒక ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా, అంటే ఇప్పుడు మనం ఇట్లా మన ఇంట్లో ఉన్నటువంటి మంచి ఆప చెట్టు ఉంటుంది, ఎవడో 2000 ఇస్తుంటే ఎమ్మడ ఏం చేస్తాం, ఆ 2000 మనకి ఆప చెట్టు అమ్ముతాం, కొట్టేస్తాం. కొట్టేసిన ఇంకా చల్లగా గాలి వస్తుంది ఇంట, ఆ గాలి బంద్ అవుతుంది. ఎమ్మడైనా పోయి పెద్ద పాయింట్ వేసుకొని పోయి అట్టనే షాప్లకు పోయి అది కేతాన్ ఫ్యాన్ అని చెప్పుకుంటాడు. ఒకటి ఏం ఫ్యాన్? అది కేతాన్ ఫ్యాన్. ఓరిని కడుపు మండ లక్షణంగా ఉన్న యాప చెట్టుని ఇంటా 200 సంవత్సరాల యాప చెట్టును కొట్టేసి కేతాన్ ఫ్యాన్ తెచ్చిపెట్టుకొని ఏందిరా నీ బాధ? ఏం బాధ నీ బాధ? యాప చెట్టు ఉంటే ఎంత చల్లగా ఉంటుంది. కేతాన్ ఫ్యాన్ పెట్టుకుంటే నీ రూమ్లే ఉండే, మీ అమ్మ రూమ్లేటా, మీ ఆయన రూమ్లేటా, ఇక ఆడపిల్లల రూమ్లలేటా, ఉన్నాయా లేదా? కాబట్టి ఇంట్లో చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క చలువ ఎట్లా ఉంటుంది, ఆ చెట్టు యొక్క ఫలితం ఎట్లుంటది. అందుకనే భారతదేశంలో ఉన్న ఈ చెట్లు కావు, పశ్చిమ దేశాలలో చెట్లు అంటాం. మన దేశంలో కల్పవృక్షాలు, మన దేశంలో ఉన్నాయి కల్పవృక్షాలు. ఓ తులసి తీసుకోండి, అద్భుతమైనటువంటి తులసి. అదేవిధంగా మీరు ఇప్పుడు జమ్మి అంటున్నాం, జమ్మి తీసుకోండి. ఒక మహాభారతంలో పాండవులకు అస్త్రాలను నిల్వహించినటువంటి ఒక మహావృక్షం. అదేవిధంగా రావి తీసుకోండి, మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఏవి? మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు అశ్విని, భరణి, కృత్తికా, రోహిణి అంటాం కదా, ఆ విధంగా 27 వృక్షాలున్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంది. మర్రి, జువ్వి, మేడి, రావి, మారేడు, తర్వాత జిల్లేడు, ఉసిరి, ఇట్ట 27 మొక్కలు ఉన్నాయి, దేవతా వృక్షాలు అంటారు. అదేవిధంగా పంచవృక్షాలున్నాయి, అవే విధంగా తులసి ఉంది. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి కల్పవృక్షాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఎందుకంటే భారతదేశం ఏదో నిన్న ఇయ్యాల వచ్చినటువంటి అమెరికా లాగా వచ్చినటువంటి 400 సంవత్సరాల చరిత్రనో, లేదంటే 1000 సంవత్సరాల చరిత్రను, అసలు మీరు అమెరికా అమెరికాలో ఇలా విద్య గురించి మాట్లాడితే ప్రపంచంలో భారతదేశం విద్యకు అసలు ఆచార్యులకు ఇది మూలమైనటువంటి. అందుకనే ఆచార్య దేవోభవ అన్న ఈ విధాలు. అదేవిధంగా వృక్షో రక్షిత రక్షిత అన్నాయి, వృక్షో రక్షిత రక్షిత అని నిన్న ఇయ్యాలంటున్నావా మనం? వేదాలన్నాయి, వేదాలు ఎప్పటివి? వాటికి 1000 సంవత్సరాల కాలప్రమాణం ఉందో, 100000 సంవత్సరాల కాలప్రమాణం ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా వేదాలలో వచ్చినటువంటి పరంపరగా ఇవాళ భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితమే విశ్వవిద్యాలయం తక్షశిల అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉన్నది, ఒక అటారస్ బాడీ, స్టాట్యూటరీ బాడీ. అది అంటే ఏ రాజు కిందనో ఏ ప్రభు కిందనో ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు అది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ గౌతమ బుద్ధుడు అందులోనే చదువుకున్నాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలోనే గౌతమ బుద్ధుడు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయం. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ పేర్లు చెప్తే మీ అందరికి ఎంటికలు అట నిక్కపొడుస్తాయి. కాబట్టి చరకుడున్నాడు, ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చినటువంటి చరక మహర్షి అందులో ప్రొఫెసరు.
ఏ పంచతంత్రం రాసినటువంటి విష్ణు శర్మ ఉన్నాడో, విష్ణు శర్మ అందులో మోరల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద ప్రొఫెసర్. అదే విధంగా అసలు ప్రపంచానికే వ్యాకరణం చెప్పినటువంటి బాల వ్యాకరణం కానివ్వండి, గ్రామర్ అంటే ఇంగ్లీష్ లా, ఇవాళ ప్రపంచ దేశాలకు వ్యాకరణం ఇచ్చినటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని రాసినటువంటి ఆచార్య పాణినే అందులో ప్రొఫెసర్. ఆ విధంగా ఒక చానికి కూడా అందులో ప్రొఫెసర్, ఏదైతే అర్థశాస్త్రాన్ని రాసిండో కౌటిల్యుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి యూనివర్సిటీ భారతదేశంలో ఉందంటే ఇంతకన్నా నీకు ఇంకా గొప్ప చరిత్ర ఏం కావాలి? ప్రపంచంలో ఏ దేశంలో నీకు బడి ఆనాడు అసలు పలకా బల్బం తెలియదు 3000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి. ఉంటే ఉండొచ్చు 4-5 దేశాలు ఆ రోజుల వాళ్ళు రంగు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. ఆ రోజు ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 10,500 మంది. జీవకుడనేవాడు నాడీ శాస్త్రం మీద 15,000 సిద్ధాంతాలను రాసినటువంటి జీవకుడు గౌతమ బుద్ధునికి పర్సనల్ డాక్టర్, ఆయన యొక్క వ్యక్తిగత వైద్యుడు. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశాన్ని కాపాడుకోవడానికి, ఏదైతే మనం ఈ యొక్క మన గ్రామాలను కాపాడుకోవడానికి, మన ఇంట్లను కాపాడుకోవడానికి, మన చెట్లు మనం బతకడానికే కాదు, నీవు బతకడానికి కాదు, ఈ సమస్త ప్రాణికోటి బతకాలంటే వృక్షం ఉండాలి. వృక్షం ఉంటేనే సమస్త ప్రాణికోటి బతుంది. ఇవాళ మనం చూస్తున్నాం పొలాలలో కొన్ని మందులు వేస్తుండ్రు గ్రామాలలో, ఆ మందులకు నెమళ్ళు వచ్చి ఆ నీళ్లు తాగి నెమళ్ళు కుప్పలు కుప్పలు కాదు వస్తున్నాయి. నెమళ్ళు జాతీయ పక్షి, అలాంటి పక్షులు ఏం పాపం చేసినాయని అవి చచ్చిపోతున్నాయి. నీవు వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో పొలాల్లో, అవి దూపకొని వచ్చి ఆ పొలాలలో తాగితే అవి చనిపోతున్నాయి. మనం రోజు పేపర్లు చూస్తాం. ఈ విధంగా మూగ జీవాలను వధించడం, ఆవులను వధించడం, చెట్లను వధించడం అనేది ఏ యొక్క లోకానికి గుణంగా సౌభాగ్యం కాదు ఇది అని చెప్పి మన యొక్క వేదాలు ఘోషిస్తున్నాయి, మన యొక్క ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మన తల్లి తండ్రులుగా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ ఇళ్లలో నిమ్మ చెట్టు ఉండాలి, ఒక మంచి పొప్పాయి చెట్టు ఉండాలి, మామిడి చెట్టు ఉండాలి. అవన్నీ ఉన్నట్టయితేనే మన ఇంట్లో మనగుణంగా చక్కగా ఉంటాం. అదేవిధంగా గోవులుంటే మన వ్యవసాయం ఒక రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయం అవుతుంది. కాబట్టి భారతదేశంలో విద్య ఉన్నది, భారతదేశంలో వైద్యం ఉన్నది, భారతదేశంలో కుటుంబం ఉన్నది, భారతదేశంలో వ్యవసాయం ఉన్నది, భారతదేశంలో ఒక గొప్ప పరిశ్రమ ఉన్నది. కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఈ గుడ్డ నేను కట్టుకున్నటువంటి ఖాదీ గుడ్డ ఏదైతుందో 3000 సంవత్సరాల క్రితం మన దగ్గర ఉన్న చేనేత కార్మికుడు నేర్చుకుంది. ఆనాడు అసలు ప్రపంచానికి గుడ్డ అంటే తెలియదు, గుడ్డ అంటేనే ప్రపంచానికి తెలియదు. 3000 సంవత్సరాల క్రితం మన దగ్గర రాట్నం వడికి గుడ్డ తయారు చేసిన ఘనత భారతదేశాన్ని. కాబట్టి మీరు ఈ చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్న గ్రీన్ రెవల్యూషన్ ఒకసారి చప్పట్లతో అభినందించి, అదేవిధంగా ఇక్కడ ఈ సంస్థ ఆ కమిషనర్ అయినటువంటి చంద్రమౌళి గారు ఇంత గొప్ప కాన్సెప్ట్ తీసుకుని వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి, వచ్చినటువంటి సహదేవ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాధవ్ రెడ్డి గారికి అందరికి చప్పట్లు కొట్టి మీరు ఒకసారి అది చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశానికి అందరు కృతజ్ఞతలు చెప్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్.